ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. సహోదరి సహోదరులారా, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను, సమస్తమును దేవుని వలన నైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము అని. ప్రియులారా, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మనలను పిలుచువాడు నమ్మకమైనవాడు, గనుక అలాగు చేయును. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుంటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని. సహోదరి సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మనకు తోడైయుండును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకు తోడై ఉన్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేము నీకు విధేయులమై నీ మార్గములో నడిచే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ సమాధానము చేత మమ్ములను నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.